Hello, hi friends, welcome to my channel SudhaniL Vlogs. Happy smiles to all. Andre ela unnarandi nenaithe superb ga unnanu mirandaru baagundalani manaspoorthiga korukuntunnanu. So friends, manandarki oka good news anamata. Oxygen cylinder mana chetullone unte, oxygen cylinder manintlone unte, andulo manam chetulo pattukune vidhanga ila easy ga unte, adi kuda chala takko price lo dorukute. Enta good news kada. Mari adenti aa vivaralanni manamu and price tho saha telusukundamu. Adi ekkada available ga unda kuda telusukundamu. Danikanna mundu meelu evaraina first time na channel ni chustunnatlaithe ganaka please like cheyandi, share cheyandi, subscribe cheyandi. Ilanti enno manchi vishayalu nenu meeku share chestu untanu. And ee video matram tappagunda andarki share cheyandi, idi chala useful avutundi. So friends, ippudaithe video lo kelipodamu. Corona second wave lo aithe manam chala cases chala mandini chusamu. Oxygen andaka, kevalam oxygen andakane chala mandi manalo aatmiyulni, tallidandrulni, akka chellalni, anna chellalni, anna tammulni chala mandi manalo aithe kolipoyaranamata. So chala bad news kadandi. Manaku kevalam oxygen andake chala mandini kolipoyamu. Nenaithe chala mandini news lone chusanu. Hyderabad lo Charminar ki chendinatuvanti oka Muslim kulapedda vachesi Gandhi hospital mundu poddu nunchi sayantram varaku kevalam oxygen bed kosam wait chesi ఆక్సిజన్ బెడ్ అవైలబుల్ లేకపోవడం వల్లనే చనిపోయారన్నమాట. అంటే కారణం ఆక్సిజన్ అందక చనిపోయారు. సో ఇది ఎంత బాధాకరమైన విషయం కదండి. సో ఇది ఒక్క విషయం మాత్రమే. ఇలాంటి చాలా కేసెస్ మీ ఊర్లలో కానీ, మీ పక్కన కానీ, మీ రిలేటివ్స్ లో కానీ చాలా మందిలో మీరు వినే ఉంటారు. టీవీలో అయితే ఇంకా చెప్పలేనని న్యూస్లే ఆక్సిజన్ అందక, ఆక్సిజన్ కోసం ఫైటింగ్స్ జరిగాయి, ఆక్సిజన్ ని ఫ్లైట్స్ లో తెప్పించాము. ఇంకా సోను సూద్ లాంటి వాళ్ళైతే ఆక్సిజన్ ప్లాంట్ ని, ఆక్సిజన్ ఉండేటువంటి ప్లాంట్స్ ని చేయడానికి కూడా వాళ్ళు ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్నారన్నమాట. సో ఈ కరోనా వల్ల మనకి ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత అయితే చాలా వరకు తెలిసింది. సో మరి అలాంటి ఆక్సిజన్ మనకైతే చాలా అవసరం కదా. మరి అది అలాంటిది మనము ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది, కరోనా థర్డ్ వేవ్ ప్రారంభంలో ఉన్నాము అని మళ్ళీ మనం న్యూస్ లో చూస్తున్నాము, వింటూ ఉన్నాం కదా. సో మరి ఇలాంటి కష్ట సమయాలలో ఆక్సిజన్ మన ఇంట్లో ఉంటే చాలా వరకు మనకి ఉపయోగపడుతుంది అనమాట. చాలా మంది ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది త్వరగా కరోనాకి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. కరోనా ఎప్పుడు వస్తుంది, ఎలాంటి వాళ్ళకు వస్తుంది అనేది కూడా మన అందరిలో చాలా వరకు అవగాహన వచ్చేసింది. మరి అలాంటి సమయంలో మనకు ఆక్సిజన్ కోసం ఎక్కడికో హాస్పిటల్ కి పరిగెత్తకుండా మనం ఇంట్లోనే ఇలా ఈ విధంగా హ్యాండీగా ఆక్సిజన్ ని, ఆక్సిజన్ స్ప్రే ని మన ఇంట్లో ఉన్నట్టయితే మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అదే నేను మీకు చెప్పబోతున్నాను. ఆక్సిజన్ స్ప్రే అని ఒక బాటిల్ ని, ఆక్సిజన్ ఇలాంటి, ఇది ఆక్సిజన్ స్ప్రే కాదండి, నేను చూపించడం కోసం చెప్తున్నాను మీకు. ఈ విధంగా ఒక స్ప్రే లాగా వస్తుంది అనమాట. ఇది మూవ్, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను మీకు ఇది చూపిస్తున్నాను. ఈ విధంగా ఆక్సిజన్ అయితే ఒక బాటిల్లో ఒక స్ప్రే లాగా మనకి ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ అవుతుంది అనమాట. మార్కెట్ లో ఆన్లైన్ లో మనకి ఇప్పుడు దొరుకుతుంది. సో కేవలం ఆ ఆక్సిజన్ స్ప్రేని మనకి ఎప్పుడైతే శ్వాసలో ప్రాబ్లం అవుతుందో, ఎప్పుడైతే మనకి గాలాడక శ్వాస అందక ఆక్సిజన్ అవసరం అని అనిపిస్తుందో, అలాంటి సమయంలో కేవలం మనము ఈ విధంగా తీసేసుకొని దాంట్లో నోట్లో స్ప్రే చేసుకోవాలన్నమాట. ఆ స్ప్రేని మనం నోట్లో స్ప్రే చేసుకున్నట్లయితే, జస్ట్ ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు వెంటనే ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతాయన్నమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే, మనము హాస్పిటల్కి వెళ్లేలోపు లేదా డాక్టర్ని సంప్రదించేలోపు మనకి శ్వాసలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా అదైతే మనల్ని కాపాడుతుంది అనమాట. సో నాకైతే ఇది చాలా గుడ్ న్యూస్ అనిపించింది. చాలా ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే చాలా అవసరం అవుతుందండి. సో ఇలాంటి ఆక్సిజన్ స్ప్రే బాటిల్ లో వచ్చేసి 10 లీటర్ల వరకు ఆక్సిజన్ అయితే ఉంటుంది. దాని ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ అనమాట. చాలా తక్కువ కదండి. చాలా తక్కువలో మనము ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేసుకోవడానికి ఈ ఆక్సి స్ప్రే అయితే యూజ్ అవుతుంది. దాని పేరు వచ్చేసి శ్వాస ఆక్సి రైజ్, శ్వాస ఆక్సి రైజ్. దాని వెబ్సైట్ అడ్రస్ అండ్ నేను మీకు కింద ఇస్తాను. తర్వాత ఆ స్ప్రే నేమ్ కూడా కంప్లీట్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. తర్వాత వీడియోలో కూడా మీకు నేను చెప్పేటప్పుడు ప్లే అవుతుంది, మీరు చూడండి. సో ఆ వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి swasa.in అనమాట. సో swasa.in వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ శ్వాస ఆక్సి రైజ్ ఆక్సిజన్ స్ప్రే
వచ్చేసి మనకు అవైలబుల్ గా ఉంటుంది. మనం దాన్ని ఆన్లైన్ లో ఈజీగా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఉపయోగపడుతుంది కదండి. తర్వాత ఈ శ్వాస వచ్చేసి ఈ వెబ్సైట్ వాళ్ళు దానికి శ్వాసకు సంబంధించినటువంటి హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు కూడా ఆల్రెడీ వాళ్ళు మార్కెట్ లో రిలీజ్ చేశారు. అవి కూడా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నాయి అనమాట. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, కేవలం ఆక్సీ స్ప్రే గురించి, ఆక్సిజన్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అందుకే అది కూడా నేను మీకు షేర్ చేశానన్నమాట. వాళ్ళైతే ఫ్లిప్కార్ట్ లో మిగతా ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి, బట్ ఈ ఆక్సీ స్ప్రే మాత్రం వాళ్ళ వెబ్సైట్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. swasa.in వెళ్లి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే కనుక మీరు శ్వాస ఆక్సీ రైజ్ ఆక్సిజన్ స్ప్రేని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు 500 రూపీస్ లో. సో ఇలాంటిది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే కనుక ఈ కరోనా సమయంలో బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇదైతే ఇప్పుడు మన ఇంట్లో మీరు చూస్తున్న ఇంట్లో అవసరం లేకపోవచ్చు, కానీ ఇంకా ఎవరికైనా అవసరం అయ్యే ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.